వారు ప్రజాసేవకులు, ప్రజలకు సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకుంటారు. కానీ ఓ పబ్లిక్ మీటింగ్లో అంబులెన్స్కు దారి లేదని అనటం వివాదాస్పదంగా మారింది. పశ్చిమ బెంగాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. ఓ అంబులెన్స్ అక్కడికి వచ్చింది. అయితే దిలీప్ ఘోష్ అంబులెన్స్ను పక్కన ఉన్న దారి నుంచి వెళ్లాలంటూ ఆర్డర్ వేశారు. వందల మంది మీటింగ్లో కూర్చున్నారని, వేరే రూట్ నుంచి వెళ్లాలంటూ సలహా ఇచ్చారు. టీఎంసీ నేతలు అంబులెన్స్ను కావాలనే పంపించారని ఆరోపించారు. అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. এখানে 10,000 লোক বসে আছে, এদিকে অ্যাম্বুলেন্স পাঠিয়ে দিয়েছে, ইচ্ছা করে করছে এসে। আর কৃষ্ণনগর রাস্তা নেই, নাটক করা হচ্ছে এসব। যারা হেরে যায় তারা খেলাটা ভেস্তে দেয়, তাই না? দিদিমণি হেরে গেছেন, তাই সব জায়গা ভেস্তে দেওয়ার চেষ্টা করছে। এই যে হাজার হাজার মানুষ রাস্তায় নেমেছেন, তার একটাই উদ্দেশ্য, কয়েক কোটি মানুষ বাংলাদেশ, পাকিস্তান, আফগানিস্তান থেকে মা বোনের সম্মান রক্ষার জন্য, নিজের ধর্ম রক্ষার জন্য।